1,000 32 తర్వాత రెండో విడతలో మనం ఇచ్చుకుంటున్నది ఇప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా 587 మందికి. ఇవి కాకుండా మూడో విడతకు సంబంధించి మన ఇప్పటికే మన డీడీలు తీయని వాళ్ళు ఒక 679 మంది ఉన్నారు. వాళ్ళు డీడీలు తీస్తే వాళ్ళకు కూడా ఇస్తాం. అదే విధంగా రిజిస్ట్రేషన్ పోవాల్సినవి ఒక 124 ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. తర్వాత ఎంక్వైరీలో ఒక 382 ఉన్నాయి, అవి కూడా ఎంఆర్ఓ గారు ఏసీ గారు ఇక్కడ ఉన్నారు, మా కలెక్టర్ అమ్మ కూడా ఇక్కడనే ఉన్నది, వాళ్ళు కూడా తొందర అదంతా చేసేస్తారు. దాంతోని మూడో విడతలో రాబోయే వారం నుంచి బహుశా 10 రోజుల్లోపు మళ్ళీ ఒక 1,268 మందికి ఇవ్వబోతా ఉన్నాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నటువంటి 1,268 మందికి ఇవ్వబోతా ఉన్నాం. అంటే వెరసి 1,032,587, ఇవి ఒక 1,600 పైచిల్కు. దాని తదనంతరం 1,268, అంటే కలిసి ఒక 3,000 మూడు విడతల్లో 3,000 కుటుంబాలకు మనం లబ్ధి చేస్తూ ఉన్నాం. ఇది ఆషామాషి ముచ్చట కాదు. తర్వాత నెక్స్ట్ మళ్ళా అప్లై చేసుకునే వాళ్ళు ఒక 1,500 మంది, మళ్ళా 2,000 దాకా పోతారా? మా ఎంఆర్ఓ సభ ఏమంటున్నారు అంటే 2,000 మంది దాకా ఉంటారు సార్ అంటున్నారు. సో మళ్ళీ జియో 76 ఎక్స్టెన్షన్ ఇప్పిస్తున్నాం కాబట్టి ఒక 2,000 మంది దాకా అప్లై చేసుకుంటారు. అది కాకుండా సింగరేణి మనకు హ్యాండ్ ఓవర్ చేయనటువంటి ల్యాండ్స్ లో ఒక 800 మంది ఉన్నారు. అంటే వాళ్ళొక 2,800 అవుతారు. సో అవి ఒక 2,800, ఇవి ఒక 3,000 వెరసి. ఒక రామకృష్ణాపూర్ పట్టణంలోనే దగ్గర దగ్గర 5,800 కుటుంబాలకు డైరెక్ట్ గా లబ్ధి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా. కాబట్టి ఈ కుటుంబాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారిని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికీ మనసులో పెట్టుకుని ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా అందరికి కూడా మీ దీవెనలు ఉండాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇక మంత్రి గారు మాట్లాడే ముందు ఒక రెండు విషయాలు నేను మీకు చెప్పి మంత్రి గారు మాట్లాడతారు, ఎందుకంటే ఇంకా రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. మీ అందరు కూడా తెలుసు, క్యాతన్పల్లిది కొత్త మున్సిపాలిటీ. గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దీన్ని మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసినాం. ఈ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసిన తర్వాత దీనికి ఉండాల్సినటువంటి హంగులన్నీ కూడా తీర్చిదిద్దాలి, మంచి మున్సిపాలిటీగా అన్ని హంగులు దీనికి అద్దాలనేటటువంటి ఆలోచనతోనే చాలా కార్యక్రమాలు చేసినాం. సంతోషం నేను చెప్పింది కరెక్ట్ టైం అంతా తప్పుందా? బరాబర్ అని చెప్పింది తెలంగాణ రాకముందు దరఖాస్తు పెట్టుకుని దండం పెట్టుకున్నావా లేదా? ఇచ్చినారా? కంకర ఇచ్చిందా? ఇవాళ సుమన్ మా కేసారి ఏమిటి పట్టాచ్చింది? సంతోషం కదా, అది చాలా హ్యాపీ. బెల్లం రమ పక్క ఎన్ని లాగా కొట్టడబట్టి దీనికోసం అడిగినావా అంతకుముందు? ఎవరు వేరే ఇప్పుడు ఇచ్చిండా సుమన్ ఇచ్చిండా? ఇప్పుడు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఉన్నామా చూడండి. అమృతాబాద్ మిట్టపల్లి మల్లు దరఖాస్తు దండం పెట్టండి చెప్పిన కరెక్టే కదా? మా చుట్టాలకే చేయలే మీకేమి తల్లి? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడికి ఇచ్చిండు? ఎవరు తల్లి? సీర్ల భారతి. సీర్ల భారతి అమ్మ కుంభం శ్రీలక్ష్మి. సీర్ల భారతి నగర్ తల్లి. నేను చెప్పింది కరెక్ట్ ఉన్నావా? నిమ్మరే కాదా? నిమ్మతి ఎల్లమ్మ రాజయ్య. ఎక్కడ తల్లి? అక్కడ తీసుకోండి. పత్తిపాక మంజురా గారు. అదుడు మావా ఇంత సంతోషం తెచ్చుకుంటాడు, పది రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చింది సంతోషం. కరెక్టే కదా తల్లి? కనకమ్మ గారికి ధన్యవాదాలు, మంత్రి గారికి సన్మానం చేస్తున్నారు. అమ్మాయి చూడు అమ్మా అమ్మా